చొక్కా వేసుకుంటాడు. నల్ల చొక్కా వేసుకొని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మొదలు పెడతాడు డ్రామాను చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కారణంగా ముందు మాత్రం 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా, 5 సంవత్సరాల పాటు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణమాఫీ అన్న సంగతి ముసిగెత్తడు. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తారో తెలుసా, పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు వడ్డీలతో సహా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 14,000 కోట్ల రూపాయలుంటే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు ఎగదాకాయ వడ్డీలతో కలిపి వడ్డీలతో కలిసి మోపుడే 25,000 కోట్ల రూపాయలకు చేరిన తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఒప్పుకోకుండా పసుపు కుంకుమ పేరిట మళ్ళీ అక్క సంఘం మోసం చేయడానికి మళ్ళీ డ్రామాను మొదలు పెడుతూ సినిమా నెంబర్ 2లో చేస్తాడు పాత్ర. ఇదే పెద్ద మనిషి రైతులందరికీ కూడా మనం 50,000 రూపాయలు ఇస్తాము పెట్టుబడి విధిస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా, చివరి బడ్జెట్ 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంటే 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే దాని అర్థం ఏమిటో తెలుసా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాని బడ్జెట్. అంటే ఆ బడ్జెట్ మన హయాంలో వస్తుంది, రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే ప్రజలందరూ తీరిస్తే మీ అందరూ ఆశీర్వదించినప్పుడు వచ్చే బడ్జెట్. ఆ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారట 5,000 రూపాయలు రైతుల కోసం పెడతాడట, రైతుల కోసం 5,000 రూపాయలు ప్రకటిస్తాడు. 5 సంవత్సరాల రైతుల గురించి పట్టించుకోడు, 5 సంవత్సరాల రైతుల జీవితాలతో అటువాడతాడు, రైతులకు ఇవ్వాల్సిన ఏమీ కూడా ఇవ్వడు. కానీ 6వ బడ్జెట్లో మాత్రం కేవలం 3 నెలల కోసం జీతాలు భత్యాలకు మాత్రమే పెట్టవలసిన బడ్జెట్లో మాత్రం తనది కాని 6వ బడ్జెట్లో తన హయాంలో రాని 6వ బడ్జెట్లో మాత్రం రైతులకు మాత్రం మళ్ళీ మోసం చేస్తూ చెవిలో పేరు పెడుతూ 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సినిమా తీపిస్తాడు.